ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాభవం తరువాత సజ్జల ఎటుపోయారు, ఎక్కడా కనిపించడం లేదు, ఆయన కిడ్నాపయమైన అయ్యారా అనేటువంటి అనుమానాలు ఎక్కువగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తరువాత సజ్జల ఎటుపోయారు, ఎక్కడా కనిపించడం లేదు, ఆయన ఏమైనా కిడ్నాప్ అయ్యారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? సో రోజు అంటే రకరకాల అనుమానాలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే అనుమానాలు వస్తున్నాయి. మామూలుగా ఎప్పుడు కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఆయన ఉండేవాళ్ళు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ ఆయనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు. అందుకే ఆయన విపక్షాలన్నీ కూడా అప్పట్లో సకల శాఖ మంత్రి అని చెప్పి ముద్దుగా పిలుచుకునేవాళ్ళు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు గత కొన్ని రోజులుగా మొబైల్ ఆపేసుకొని ఆయన అజ్ఞాతంలో గెలిపారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళలోనే చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ వచ్చి అడుగుతుంటే ఎవరు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, మాజీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు జగన్మోహన్ రెడ్డికి ఒక సూచన, ఒక సలహా ఇచ్చినట్లుగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం చవిచూడడం వెనక సజ్జల రామకృష్ణారెడ్డి గారి హస్తం ఉంది, సజ్జల గారి వల్లే వైసీపీ ఇంత ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది అంటూ ఆయన్ని పక్కన పెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది వైసీపీ నాయకులు సలహాలు సూచనలు ఇచ్చినట్లుగా కూడా ఒక వార్త మనం చూసాం. ఇప్పుడు ఘోరంగా 14 చోట్ల ఎమ్మెల్యే 11 MLA ఎమ్మెల్యేలతో పరిమితం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అహం అనేది దెబ్బతింది. యాక్చువల్గా ఆయన ఈగోయిస్ట్ అంటారు ఎక్కువ మంది. ఓకే. ఆ ఈగోయిస్ట్కి అహం దెబ్బతింది. అహం దెబ్బతిన్నప్పుడు ఎవరు ఎదుపడినా కానీ ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళన పార్టీ లీడర్లలో ఉంది. సరే, అందుబాటులో ఉన్నటువంటి కొంతమంది లీడర్లతో ఆయన ఏదో సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా కొందరు కళ్ళనీళ్ళు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఆయన అయితే మామూలుగానే మాట్లాడారు. ఆ సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి మన మాట ఏంటంటే, అసలు యాక్చువల్గా అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవడానికి అవకాశం అసలు సజ్జల రామకృష్ణ రెడ్డి ఇచ్చేవాళ్ళు కాదనేది వాళ్ళు చెప్పినట్టు. ఈవెన్ సో ఆయన వెంకటరామ రెడ్డి అని చెప్తున్నాడు, ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి కలవడానికి అవకాశం మాకు ఇవ్వకుండా సజ్జల రామకృష్ణ రెడ్డి చేశారని ఆయన కూడా ఒక వీడియో పెట్టారు. సో ఇలా అనే అందరూ కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎదురు పడితే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో సజ్జల రామకృష్ణ రెడ్డికి తెలుసు. అందుకని ఆయనకి ఎదురు పడకుండా ఆయన అసలు తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయారా ఏంటి అనేది పార్టీలో జరుగుతుందని చర్చ. అంటే అసలు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పించుకున్నారా లేదా తప్పించారా? ఇప్పుడు అది అర్థం కాని అదే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్, భయానకమైన చర్చ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పించేటువంటి ప్రయత్నంలో ఎవరైనా కిడ్నాప్ చేశారా, తప్పించేటువంటి ప్రయత్నం చేశారా, లేదా ఆయన తప్పుకున్నారా? సజ్జల భార్గవరెడ్డి టోటల్ సోషల్ మీడియాకి ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. దానికి సంబంధించి చాలా లావాదేవీలు ఉన్నాయి, డబ్బులు కూడా చాలా మందికి ఇవ్వాల్సి ఉందంట, ఉందని చెప్పి పేపర్లో న్యూస్ వస్తుంది. ఆ లావాదేవీలకు సంబంధించి వీళ్ళిద్దరే కీలకం అని, ఎవరు సజ్జల భార్గవరెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల భార్గవరెడ్డి ఎక్కడ అని చెప్పేసి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. వాళ్ళకి ఏదో కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు సజ్జల భార్గవరెడ్డి ఎక్కడ అని చెప్పి ఆయన కోసం తిరుగుతుంటే ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కనిపించకుండా ఉన్నారనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి మాట. అంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా వీళ్ళని, లేదు వాళ్ళకై వాళ్ళు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు వాస్తవంగా సరే ఎవరికైనా అందుబాటులో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి అయితే ఉండాలి కదా, జగన్మోహన్ రెడ్డికి కూడా అందుబాటులో లేరని చెప్పి తెలుస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అందుబాటులో ఉంటే జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తారు. పిలిపించినప్పుడు ఈ ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లు, అంతకుముందు ఇచ్చిన రిపోర్ట్లు ఉంటాయి కదా, Y0 175 అనేది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారమే కదా జగన్మోహన్ రెడ్డి నినాదం ఇచ్చింది. సజ్జల భార్గవరెడ్డి కానీ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే జగన్మోహన్ రెడ్డి Y0 175 నినాదం, దాంతో వెళ్ళి గెలుపు ధీమాన్ని వ్యక్తం చేశారు. ఇంటికి కూడా పేకలేరు నాది అని చెప్పి అందరు కలిసి వచ్చినా కానీ, అంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లే కదా, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని ఆయన నమ్మాడు. ఇప్పుడు పిలిచి 11 మంది ఎమ్మెల్యేలు అని అంటే వన్ సైడ్ ఎలక్షన్ జరిగినప్పుడు, ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చినప్పుడు కొంచెం అటు ఇటు ఉండాలి, అసలు క్వైట్ ఆపోజిట్ అయితే ఉండదు కదా. అలాంటప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది? కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా ప్రచారానికి, వందలు కూడా కాదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు కదా. మరి అలాంటప్పుడు ఉల్టాగా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చూస్తే కనుక
మరి వీళ్ళు ఎందుకు వీళ్ళు రామురెడ్డి పట్టించారు అనేది ఖచ్చితంగా అడుగుతారుగా. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారో సజ్జల రామకృష్ణ రెడ్డి కన్నా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియక తప్పించుకొని తిరుగుతున్నాడా, లేదంటే జగన్మోహన్ రెడ్డి నేపథ్యం తెలిసినటువంటి వాళ్ళు కిడ్నాప్ చేశారా, కిడ్నాప్ చేసి అతన్ని ఏమైనా ఏదైనా చేసే అవకాశం ఉందా, అంటే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఏమైనా చేసే అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రైవేట్ సైన్యం ఉంది అనేది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది. ఆ ప్రైవేట్ సైన్యమే లిక్కర్ సిండికేటు లేకపోతే ఇసుక సిండికేట్ వీటన్నింటిని కూడా నడిపింది, గంజాయికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల పల్లెల్లోకి కూడా తీసుకెళ్ళింది. ఆ ప్రైవేట్ సైన్యమే అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అనుమానిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఆ ప్రైవేట్ సైన్యం ఏమైనా కిడ్నాప్ చేసిందా సజ్జల రామకృష్ణాన్ని, కిడ్నాప్ చేసి ఏం చేస్తారో తెలియదు. ఆల్రెడీ మనం చూసాం గతంలో ఏం జరిగింది అనేది, లాస్ట్కి ఎన్నికల సమయంలో ఎవరు లేకుండా వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు తాడేపల్లిలో ఒక జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి తప్ప ఇంకెవరు లేరు కదా ఎలక్షన్ టైంకి, సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే అతను ఎవరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నాడు, ఒక ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అంతా ధనంజయ రెడ్డి ఆయనే కదా నడిపింది. రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు సర్దుకున్నారు, ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు, ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి జగన్మోహన్ రెడ్డి, అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారు, అజ్ఞాతంలోకి వెళ్ళాడా కిడ్నాప్ అయ్యాడా, బహుశా నేను అనుకోవడం కొద్ది రోజులకి ఆయన మీద కేసు కూడా పెడతారేమో సజ్జల రామకృష్ణారెడ్డి మీద, అంటే కనిపించట్లేదనా లేకపోతే వేరే కేసులు కనిపించట్లేదనో లేకపోతే కిడ్నాప్ చేశారు మాకు డబ్బులు రావాలి మా డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు అందరూ వస్తారు కదా. సోషల్ మీడియాని మొత్తం ఇన్ఛార్జ్గా ఉంది సజ్జల భార్గవ రెడ్డి, భార్గవ రెడ్డి మొత్తం అమౌంట్ చెల్లించకుండా ఆయన ఏమో కనిపించుకుని తిరుగుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో తెలియదు, ఆయన ఏమో కనిపించుకుని తిరుగుతున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన అసలు అజ్ఞాతంలోకి వెళ్ళారా కిడ్నాప్ వెళ్ళారా, కిడ్నాప్ చేశారా, అది ఒకటి. అదే కదా వాళ్ళిద్దరు ఏమయ్యారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్, మిలియన్ డాలర్ ప్రశ్న వాళ్ళిద్దరు ఏమయ్యారండి. రెండేంటంటే ధనంజయ రెడ్డి అన్ని తానై నడిపాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి ఇద్దరు కూడా ఎమ్మెల్యేలని మినిస్టర్లు కూడా అక్కడ దాకా మూల విరాట్ దగ్గరికి వెళ్లకుండా చేశారు. ఆ సందర్భంగా మనం కూడా ఒక వీడియో ఇచ్చాం, మనం వీడియో ఇస్తే మన మీద నా మీద కూడా కేసు పెట్టారు కదా, మన మీద మన ఆర్గనైజేషన్ మీద నా మీద కేసు పెట్టారు. ఆ రోజు పోలీసులు పంపించారు నా ఇంటి మీదకి, ఏది వాళ్ళు గ్రాఫ్ బాగలేదని చెప్పి మాట్లాడుకుంటుంటే జగన్మోహన్ నీ గ్రాఫ్ బాగుందని చెప్పి అతను ఎమ్మెల్యే అడిగాడని చెప్పి నీ వీడియో ఇచ్చినందుకు కేసు పెట్టి 41 నోటీస్ ఇచ్చేయలేరు కదా. పోలీసులో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చి బెదిరించడానికి ప్రయత్నం చేశారు కదా. సో అలాగే ఇప్పుడు ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేశారు, వచ్చినటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లది స్టెప్ 1 సజ్జల రామకృష్ణారెడ్డి, స్టెప్ 2 ధనంజయ రెడ్డి. ధనంజయ రెడ్డి స్క్రూటినీ అయిపోయిన తర్వాత ధనంజయ రెడ్డి ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారు, లేదంటే ధనంజయ రెడ్డి దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే వీళ్ళిద్దరు కీలకంగా వ్యవహరించారు. ధనంజయ రెడ్డి హ్యాపీగా ఆయన రిటైర్ అయ్యారు, ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయారు, ఆయన పదవీకాలం అయిపోయింది, ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎస్కేప్ అయ్యారు, ఇప్పుడు ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి మిగిలారు. ఈ క్రమంలో అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ భార్గవ రెడ్డిని కానీ ధనంజయ రెడ్డిని కానీ పట్టుకొచ్చేది ఎవరు, విజయసాయి రెడ్డి ఏమో ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు, ఎవరు కనపరిచట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు, మరి ఆయనేమో సమాధానం చెప్పాలి, వచ్చిన వాళ్ళు ఆయన అడుగుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అని, మరి వీళ్ళిద్దరు ఎక్కడున్నారు, ఆయన ఆయనేమో దీప ఆయన ధనంజయ రెడ్డి వెళ్ళిపోయాడు రిటైర్ అయ్యి, ఇప్పుడు ఎవరిని బాధ్యత చేయాలి, ఇప్పుడు ఈ బకాయిలు ఎవరు చేయాలి, హోర్డింగ్స్ పెట్టుకున్నాడా డిజిటల్లో అందరితోటి డీప్ ఫేక్ వీడియోస్ చేసి తర్వాత అందరికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటగట్టి వాళ్ళ ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్ళి నానా రకాల హింస పెట్టారు కదా అందరినీ సోషల్ మీడియా ద్వారా. దానికోసం చేయడానికి అనేక మంది ప్రైవేట్ సైన్యాన్ని పేటీఎం బ్యాచ్ని పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఆ పేటీఎం బ్యాచ్ డబ్బుల కోసం తిరుగుతున్నారు. ఇప్పుడు ఆ పేటీఎం బ్యాచ్ డబ్బులు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి మీద పెడతారు వాళ్ళు ఇంకుంటుందిగా. సో ఇదంతా కూడా చాలా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఏమైనా కిడ్నాప్ ఏమైనా అయ్యారా, ఏమైనా కిడ్నాప్ చేశారా అనేటువంటి అనుమానం ఉంది. బహుశా కేసు ఏమైనా పెడతారేమో, కంప్లైంట్ అయితే చేస్తారు, చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే సిచ్యువేషన్ చూస్తే ఆయన మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.